ఏవైతే మిడ్ డే మీల్స్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగిందో వెంటనే ఆ మిడ్ డే మీల్స్ పథకాన్ని పునరుద్ధరించాలని, ఏవైతే గవర్నమెంట్ జూనియర్ కళాశాలల స్థలాన్ని ఆక్రమించాలని ట్రై చేస్తున్న ఆక్రమదారుల నుంచి కాపాడాలని, ఏవైతే మౌలిక వసతులు లేని జూనియర్ కళాశాలలకు వెంటనే మౌలిక వసతులు కల్పించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ ఏవైతే జూనియర్ కళాశాలలు ఉన్నాయో వీటిల దోపిడీని అరికట్టి ఆర్ఐఓ అయితేమి కమిషనర్ మేడం అయితేమి ఫీజుల దోపిడీ నియంత్రణ చట్టాన్ని వెంటనే తెచ్చిపెట్టాలని ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తూ జూలై 5న రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునియడం జరిగింది. దాని భాగంగా రాయచూటి నగరంలో బంద్ చేయడం జరుగుతున్నది. ఏవైతే అధిక ఫీజులు అయితే ఏమి వేలాది రూపాయలు పిల్లల దగ్గర నుంచి వసూలు చేస్తూ పేదల రక్తం పిండి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ మాఫియా పెరగడం జరుగుతున్నది. వీటికి కొమ్ము కాస్తున్నటువంటి ఆ మన ఆర్ఐఓ గారు అయితేమి కమిషనర్ మేడం అయితేమి వీళ్ళకి అమ్ముడుపోవడం జరుగుతున్నది. దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆందోళనకరమైన సంఘటనలు చేస్తుందని ఉద్యమం బాట పయనిస్తుందని ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ